नमस्ते మెంతి ఆకు తినే మెంతి కూర అంటామండి. మెంతి ఆకు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నది మీకు తెలుసా? ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఆయుర్వేదంగా కూడా మెంతులకి చాలా ప్రాధాన్యమే ఉంది. మంచి మెంతులు తెచ్చుకుంటే పాడవకుండా ఉన్నవి, పంట పండిన తర్వాత కొత్త వస్తాయి కదా, అవి తెచ్చుకొని కాసేపు ఎండ తగిలే చోట ఉంచి ఎండబెట్టి మంచి సీసాలో పోసి మనం దాన్ని దాచుకున్నాం అనుకోండి, సంవత్సరకాలమైన మెంతులు పాడవకుండా ఉంటాయండి. అటువంటి మెంతులు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. మనం ఈ మెంతుల్ని ఇంట్లోనే సాగు చేస్తాం. అలా పాడైపోయిన డబ్బాల్లో కాస్తంత మట్టి పోసి కొద్ది కొద్దిగా మెంతులు వేసామనుకోండి, ఒక 5-6 డబ్బాలు పెడితే మనం ఒకసారి పప్పు వేసుకోవటానికి లేదా పచ్చడి చేసుకోవటానికి కూడా ఆ ఆకు పనికొస్తుంది. ఇటువంటి ఈ మెంతి గింజల్ని మనం వేసిన దగ్గర నుంచి 15-20 రోజుల్లో వస్తుంది. ప్రతిరోజు కూడా కొద్దిపాటి నీళ్లు చిలకరించినట్లుగా వేయాలి, మరి ఎక్కువగా పోసేయకుండా. అలా చేస్తే కనుక చక్కగా ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయండి మెంతి మొక్కలు. పప్పులో ఈ ఆకుని తీసుకుని పప్పు మెంతి కూర చేసుకోవచ్చును. అలాగే మెంతి కూర సూప్ చేసుకుని తాగొచ్చును. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ మెంతి కూరని ఎన్ని ప్రయోజనాలు ఏంటి అనేది ఒక్కొక్కటి తెలుసుకుందామండి. మొత్తం ప్రపంచమంతా సాగు చేస్తోందిటండి మెంతిని. మెంతి ఒక్క మన దేశానికి మాత్రమే కాదు, ఇది మొదట యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కనిపించిందిట. దీని గొప్పతనం తెలిసాక ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మెంతి ఆకుని వాడటం మొదలెట్టేట. ఇండియా, ఉత్తరాఫ్రికా, యమెన్ దేశాల్లో మెంతి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారన్నమాట. ఇటువంటి మెంతిలో పోషకాలు, మెంతి ఆకుల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింకు, విటమిన్ ఏ, బిసిడి ఉన్నాయండి. అబ్బా, ఇన్ని కలిపి ఒకే చోట ఈ మెంతాకులు ఉండడం మన అదృష్టం అండి. ఇన్ని ఉన్న మెంతాకుల్ని తినడం ఎంతో శ్రేయస్కరం. అందుకనే ఆరోగ్య నిపుణులు మెంతులు, మెంతి ఆకులు వాడకాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. కొలెస్ట్రాల్ అంటే మనకు తెలుసును, కొలెస్ట్రాల్ ఉంది అంటే ఎవరైనా భయపడాలి. ఎంచేత అంటే ముందు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బు వస్తుందేమో అని ఒక భయం ఉంటుంది. అటువంటి ఈ మెంతి కూర ఆకుతో పచ్చడి ఎలా చేయాలో వీటికి కావాల్సిన పదార్థాలు చూసిద్దామండి. మెంతి కూర బాగా శుభ్రం చేసుకోవాలి. ఆకుని చేసుకుని కడిగి బాగా ఇలా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక కొద్దిగా నూపప్పు 3-4 చెంచాలు, ఒక 5-6 బాదాము, వెల్లుల్లిపాయలు, ఇలా చింతపండు, దీన్ని నేను ఉడికించి పెట్టుకున్నాను. అంటే పచ్చడి కాకుండా ఉడికిస్తే 2-3 రోజులు పచ్చడి ఉన్న సువాసన బాగుంటుంది. రుచికి సరిపడగా ఉప్పు, అలాగే మిరపకాయలు, ఎక్కువ కారం పడదు, మెంతికి చూసుకుని వేసుకోండి. స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసుకుని ఒక చెంచా మెంతులు, అవి త్వరగా వేగాలి. దోర రంగు వచ్చే వరకు వేయాలి. ఎర్రగా వేగే ఇప్పుడు మిరపకాయలు, కొద్దిగా ఇంగువ,
ఉపయోగిస్తుందండి. మంచి సువాసన వస్తుంది. మెంతులు మిరపకాయలు వేయించిన సువాసన చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ కట్టేసేసి ఇది ఒక కప్పులో తీసేసి ఆరిన తర్వాత దీన్ని మెత్తగా మామూలు చిన్న రిబ్ రోట్లో అయినా కొట్టుకోవచ్చును, మిక్సీలో అయినా ఆడేయచ్చును. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా నూనేసి బాదం ఇవి కూడా ఎర్రగా వేయించాలి. వేగిసేవి ఇవి మూకుట్లో మింతాకు వేసి వచ్చినండి. ఇలా సరే ఎంత ఆకు అయిపోయిందో కాస్తంత నూనె వేసి ఇలా కాసేపు మూత పెట్టేస్తే సిమ్లో పెడితే మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మెంతులు మిరపకాయలు వేయించాం కదండి, ఇది పౌడర్ చేయాలి. ఇలాంటిది అమందస్త అంటారు, అది కానీ చిన్న రుబ్బు గుంట కానీ ఉంటే కొట్టేసుకోవచ్చండి, లేదా మిక్సీలో కూడా వండుకోవచ్చు. మెంతాకు కూడా రెడీ అయిపోయి ఉంటుంది. అయిపోయింది ఈ పచ్చివాసన పోయేదాక ఇలా వేయించుకుంటే చాలండి. ఇంకే ఇవన్నీ కలిసి గ్రైండ్ చేసుకోవడం అండి మిక్సీలో వేసి. ఇప్పుడు ఇనుపప్పు, బాదం, ఆడిపెట్టిన మెంతులు, మిరపకాయ ఇవి కూడా కందమంద తయారయ్యాయి కదా, ఇందులో వేసి ఆకుకూరతో పాటు ఆడేస్తే పచ్చడి తయారైపోతుంది. ఇవన్నీ ఇలా వేసి ఒకసారి మిక్సీ ముందు తిప్పాలి. పౌడర్ ఇలా ఆడేసాక మనకి రుచికి సరిపడగా ఉప్పు, చింతపండు, మీకు రుచి చూసుకుని మీరు తినేదాన్ని బట్టి చింతపండు చూసుకోండి. తర్వాత ఆకుకూర, ముందు ఈ పౌడర్లు ఆడేసుకుంటే మెత్తగా గుండ అయిన తర్వాత ఇవన్నీ వేసి మరొకసారి ఆడేస్తే పచ్చడికి రెడీ అయిపోతుంది. పచ్చడి తయారైపోయిందండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, మీకు కొంచెం పంటి కింద తగలాలి అనుకుంటే చివరిలో వేసి ఒక్క తిప్పు తిప్పు సరిపోతుంది, లేదా అంటే పుళ్ళన్నీ ఆడారు కదా అప్పుడే వేసేసి మెత్తగా ఆడేసుకోవచ్చును. పచ్చడి రెడీ అయిపోయింది. చివరిలో కొద్దిగా బెల్లం ఉంది, బాగుంటుంది రుచికి, కొద్దిగానే ఎక్కువ అక్కర్లేదు. ఇది వేసి ఒక్కసారి ఆడేస్తే పచ్చడి తయారయ్యి ఇదండి మెంతికూర పచ్చడి. కావాలంటే పోపు పెట్టుకోవచ్చును, లేకపోతే లేదు. ఎన్నో పోషకాలు, విటమిన్స్, ఇన్ని పుష్కలంగా ఉన్నటువంటి ఈ మెంతికూర మనం చాలామందే తినరు. ఇప్పుడు దీన్ని ఎవరికైనా పెడితే గోంగూర పచ్చడి అనుకుంటారు. అంత రుచిగా, చూడటానికే సువాసన చాలా బాగుంది. ఇంకా అన్నంలో చెక్క కల వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే
నిజంగా అమృతమేనండి. ఇది ఆరోగ్యవంతులకి అనారోగ్యవంతులకి కూడా గొప్ప ఔషధం ఈ మెంతికూర. ఇది నిపుణులు కూడా ఇదే మాట చెప్తున్నారండి. ఇలా ఔషధం లాంటి ఈ మెంతికూర, ఇన్ని సుగుణాలున్న ఈ మెంతికూర మానేడు ఎందుకండి? వారానికో 10 రోజులకో ఒక్కసారి మెంతికూర పప్పు ఎంతో రుచిగా ఉంటుంది కదా, అలాగా ఇలా పచ్చడి చేసుకుని కనీసం నెలకి 2 సార్లు తిన్నా మంచిదే కదండి. కావాలి అంటే కేవలం పోపు దేనికంటే కొంచెం డెకరేషన్గా కనబడుతుంది, అంతేకాని అన్నీ ఇందులోనే పడ్డాయి కదా. కావాల్సిన పదార్థాలు చాలా రుచిగా ఉంది పచ్చడి, ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. వీడియో చివరి వరకు చూడండి, అలాగే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. తప్పకుండా ఎక్కువ ఒక్కసారి మెంతికూర పచ్చడి తయారు చేయండి. అలాగే నూపప్పు లేని వాళ్ళు వేరుశనగ గుళ్ళని ఉపయోగించవచ్చును.